హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బెడ్రూమ్లో మనం సిమెంట్ తోటి కబోర్డులు అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమేమి మెటీరియల్ కొనుక్కోవాలి, ఆ మెటీరియల్ కాస్ట్ అనేది ప్రజెంట్ ఎంత తీసుకున్నారు, ఏ సైజుల్లో పెట్టుకోవాలి, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. బెడ్రూమ్లో కబోర్డ్స్, ఫ్రెండ్స్ మనం సిమెంట్ తోటి జనరల్గా బెడ్రూమ్స్లో అలాగే మనకి విడిగా ఉండే రూమ్స్లో కూడా కబోర్డ్స్ అనేవి చేయించుకుంటాం. ఆల్రెడీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను, అక్కడి నుంచి చూసి తెలుసుకోండి. ఇక ఈ వీడియోలో వచ్చేసి జస్ట్ మనకి బెడ్రూమ్లో కబోర్డులు అనేవి ఏ సైజులో పెట్టుకోవాలి, ఎలా చేసుకుంటే మనకి యూజ్ఫుల్గా ఉంటుంది, దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది క్లారిటీగా అయితే చూద్దామండి. ముందుగా మనకి బెడ్రూమ్ సైజ్ అనేది తీసుకుందామండి. బెడ్రూమ్ సైజు వచ్చేసి మనకి 12 అడుగులు వెడల్పులో అయితే తీసుకుంటాం, అలాగే హైట్ వచ్చేసరికి 9 అడుగులు అయితే తీసుకుంటాం. స్లాబ్ ఇంకా హైట్ ఉంటుంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. పైన వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది వస్తుంది కాబట్టి ఫాల్ సీలింగ్ కి తీసేయగా మిగతా కొలత ఏదైతే ఉందో ఇది మనకి హైట్ 9 అడుగులు వస్తుంది, వెడల్పు 12 అడుగులు అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక అలాగే లోతు విషయానికి వచ్చినట్లయితే 18 అంగుళాలు పెట్టుకోవచ్చు, అలాగే 20 అంగుళాలు కూడా పెట్టుకోవచ్చు. 18 అంగుళాలు అంటే మనకి 1.5 అయితే వస్తుంది, 20 అంగుళాలు దాకా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది మనకి 2 విధాలుగా పెట్టుకుంటారు. ఒకటి ఫ్రేమ్ పెట్టి కబోర్డులు అనేవి చేసుకుంటారు, రెండోది వచ్చేసి ఫ్రేమ్ లేకుండా డైరెక్ట్గా కబోర్డులు అనేవి చేసుకుంటారు. ఇలా 2 రకాలుగా అయితే చేసుకుంటారండి. మనకి ఇటు బాపట్ల జిల్లా అలాగే ప్రకాశం జిల్లా ఇటు సైడ్ ఎక్కువగా చూసుకున్నట్లయితే ఫ్రేమ్ పెట్టిన తర్వాతే కబోర్డులు అనేవి చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఈ విధంగా మనకి ఫ్రేమ్ అనేది పెడతారండి, వుడ్తో చేసిన ఫ్రేమ్ అనేది, తర్వాత కబోర్డులు అనేవి చేస్తారు. కొన్ని చోట్ల వచ్చేసి ఈ వుడ్తో చేసే ఫ్రేమ్స్ అనేవి లేకుండానే డైరెక్ట్గా సిమెంట్ తోటి చివరి దాకా తీసుకొచ్చి కటింగ్ అనేది చేసేసి ఆ విధంగా చేస్తూ ఉంటారు. అలాగే కింద బల్లలు పోసి వాటిల్ని ఫిక్స్ చేస్తూ ఉంటారు, అది రెడీమేడ్ పని కింద అయితే వస్తుంది అనమాట. ఇలా మనకి 3 విధాలుగా కూడా మనకి కబోర్డ్స్ అనేవి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇక అలాగే మనకి బెడ్రూమ్లో కబోర్డులు అనేవి మనం పోసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బీరువా కోసం స్పేస్ అనేది వదులుకోవాలండి. మనకి జనరల్గా ఉండే బీరువాలు వచ్చేసి 3 అడుగులు దాకా ఉంటాయి కాబట్టి 3.5 అడుగులు మనం ఖాళీ అనేది పెట్టుకున్నట్లయితే ర్యాక్కి, బీరువా ర్యాక్కి అయితే సరిపోతుంది. లేదు మాది పెద్ద బీరువా అనుకున్నప్పుడు మీ బీరువా సైజ్ ఎంతైతే ఉంటుందో ఆ బీరువా సైజు కన్నా 1-6 అంగుళాలు ఎక్స్ట్రా ఖాళీ అనేది మీరు వదులుకున్నట్లయితే మనకి ఫస్ట్ ర్యాక్ అనేది దానికోసం సరిపోతుంది అనమాట ఈ కబోర్డ్స్లో. ఇక అక్కడ నుంచి ఏంటంటే మిగతా కబోర్డ్స్ ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెడ్రూమ్లో అంటేనే మనం బట్టలు పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాం కాబట్టి ర్యాక్స్ అనేవన్నీ కూడాను 1.5 లేదా 2 అడుగుల దాకా మనకి గ్యాప్ అనేది ఉండేటట్లు చూసి పెట్టుకోవాలి. అది ఫస్ట్ ర్యాక్ అనేది ఒక విధంగా పెట్టుకున్నాం అనుకోండి, 2వ ర్యాక్ వచ్చేసి మరొక విధంగా అయితే మనం సెట్ చేసుకోవాలన్నమాట. అంటే మధ్యలో పిన్ పోసుకొని దానికి అటువైపు ఇటువైపు ర్యాక్లు వచ్చేటట్లు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా సెంటర్లో పెద్ద ర్యాక్ అనేది వచ్చింది. దీనికి ఏంటంటే హ్యాంగర్ అనేది బిగించేసి బట్టలు అనేవి పెట్టుకుంటారు. అలాగే ఈ చుట్టుపక్కల ఉండే వాటిల్లో నార్మల్గా బట్టలు అనేవి సర్దుకుంటారు అనమాట. ఆ విధంగా మనకి ఈ విధంగా చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అన్నీ కూడా ఒకే విధంగా ఉండేటట్లు బాక్సుల టైప్లోనే డిజైన్ అనేది చేసుకొని ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు. ఇక ర్యాక్కి ర్యాక్కి మధ్య దూరం హైట్ అనేది ఎంత ఉండాలనుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే 16 అంగుళాల దాకా మనకి ఉండటం జరిగిందనమాట. మీరు 18 అంగుళాలు కావాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు, లేదు 2 అడుగులు ఉండాలనుకున్నా కూడా మీరు ర్యాకుల్లో మధ్య ఖాళీ అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి బెడ్రూమ్లో పోసుకునే కబోర్డ్స్ ఈ విధంగా మెజర్మెంట్స్ తోటి మనం చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫైనల్లీ వచ్చేసరికి అసలు వీటికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇప్పుడు మనం మెయిన్ విషయంలోకి అయితే వచ్చామండి. ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ఇందాక చెప్పుకున్నట్లు మనకి హైట్ అనేది 9 అడుగులు తీసుకుంటాం, 12 అడుగులు వెడల్పు అనేది తీసుకుంటాం. దీనికి కాను ముందుగా ఫ్రేమ్ అనేది తీసుకుంటామండి. ఫ్రేమ్ వచ్చేసి మనకి నేరేడు వుడ్తో చేస్తారు, అలాగే టేక్ వుడ్తో చేస్తారు. నేరేడు వుడ్తో చేసుకున్నట్లయితే 3000 రూపాయలు అనేది బడ్జెట్ అవుతుంది, టేక్ వుడ్తో చేసుకుంటే 5000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవుతుంది ఫ్రేమ్ వర్క్కి. ఫ్రేమ్ లేకపోతే ఈ రెండు కూడా మీకు సేవ్ అవుతాయి, దానికి నేను లాస్ట్లో చెప్తాను. ఓకేనా, ఫస్ట్ మనకి ఫ్రేమ్కి అయితే తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి దీని మొత్తానికి బిల్డ్ చేసుకోవడానికి 4 సిమెంట్ బ్యాగులు దాకా మనకి ఇక్కడ అవసరం అవుతాయి. సిమెంట్ బ్యాగులు మనకంటే రకరకాల సిమెంట్ అయితే ఉన్నాయి, 360 రూపాయలు కానించి 400 రూపాయలలో దొరికే సిమెంట్ కూడా మనకి ఉంది కాబట్టి మంచి క్వాలిటీదే ఉపయోగించుకుంటాం కాబట్టి 400 రూపాయలు తీసుకుంటాం. ఆ విధంగా చూసుకున్నట్లయితే 4 సిమెంట్ బ్యాగులకు వచ్చేసి 1600 రూపాయల దాకా
మనకి ఇక్కడ బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇసుక అనేది యూస్ చేసుకుంటామండి. ఇసుక వచ్చేసి సుమారుగా ఒక 12 గోతాల దాకా ఇసుక అయితే దీనికి అవసరం అవుతుంది. మనకి సిమెంట్ సంచులు ఉంటాయి కదా, అలాంటివి 12 సంచులు అయితే మనకి ఈ బెడ్రూమ్లో ఒక కబోర్డు మొత్తం బిల్ చేసుకుంటానికి సరిపోతుంది అనమాట. అలా కాకుండా మా ఏరియాలో వచ్చేసి ఎద్దుల బళ్ళతో కూడా ఇసుక అనేది తోలుతూ ఉంటారండి. ఒక ఎద్దుల బండి ఇసుక తోలితే 2000 రూపాయల దాకా తీసుకుంటున్నారు. అలాంటి ఎద్దుల బండికి ఒక అర ఎద్దుల బండి అయితే ఇసుక అనేది ఇక్కడ సరిపోతుంది. ఆ విధంగా చూసుకున్నా ఒక 1000 రూపాయలు అనేది మనకి ఇసుక అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సిమెంట్ వలలు ఇవన్నీ పోయడానికి ఇందులో మనం 6mm లైట్ సువ్వల్ని యూస్ చేస్తాం. ఈ 6mm లైట్ సువ్వల్కి వచ్చేసి సుమారుగా ఒక 4000 రూపాయల దాకా ఈ ఒక్క కాబోర్డుకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే మనకి నెక్స్ట్ మేస్త్రి గారు చేసినందుకు ఆయన లేబర్ కాస్ట్ అనేది ఎంత తీసుకుంటారు. ఈ ర్యాకు అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న 9 అడుగుల హైటు అలాగే 12 అడుగుల వెడల్పు ఉండే దీని మొత్తానికి కూడా ఆయన వర్క్ చేసినందుకు 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల దాకా ఛార్జ్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎన్ని రోజులైనా పట్టనివ్వండి, 2 రోజులు పట్టనివ్వండి, 3 రోజులు పట్టనివ్వండి, 1 వారం పట్టనివ్వండి, అవన్నీ మనకు అనవసరం. ఆయనే చేసుకుని మనకి ఇస్తారు. దానికి గాను కాంట్రాక్ట్గా ఆయన 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల దాకా ఒక 12 అడుగులు కబోర్డు చేయడానికి కాస్ట్ అనేది ప్రజెంట్ 2023లో తీసుకోవడం జరుగుతుంది. అదే మనకి అడుగుల లెక్క కాంట్రాక్ట్ చూసుకున్న 9 x 12 అంటే మనకి 108 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే రావడం జరుగుతుంది. 100 రూపాయల కాడికి ప్రజెంట్ రేట్ అనేది తీసుకుంటున్నారు కాబట్టి 10,800 రూపాయలు అనేది మేస్త్రి గారికి ఖర్చు అనేది అవుతుంది. అదేవిధంగా 120 రూపాయల చొప్పున తీసుకున్నారనుకోండి 12,960 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. కాంట్రాక్ట్ ఇచ్చినా ఒకే విధంగా అవుతుంది, మీరు లేబర్కి చేయించుకున్నా ఒకే విధంగా అవుతుంది. ఎందుకంటే ముందుగానే మేస్త్రి గారు అనేది లెక్క అనేది వేసుకుంటారు, ఏ సైజులో చేసే కబోర్డ్కి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఆయనకి ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి దాన్ని బట్టి ఆయన ఎస్టిమేషన్ అనేది వేసుకుంటారు. దాన్ని బట్టి మీకు రీజనబుల్గా ఉండేటట్లు కొంచెం రేట్ అనేది తగ్గించే ఆయన చెప్పడం జరుగుతుంది. లేదు మేము ఫీట్లు లెక్క ఇస్తాం అనుకున్నట్లయితే చెప్పాను కదా 100 రూపాయల నుంచి 120 రూపాయల దాకా ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క విధంగా రేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ 2023లో. కాబట్టి దాన్ని బట్టి రేట్ వేసుకున్నా సరే ఇంచుమించుగా నేను చెప్పిన బడ్జెట్ అనేది మీకు ఈజీగా రావడం జరుగుతుంది అనమాట. ఇది ఏరియాని బట్టి కొన్ని కొన్ని ఏరియాల్లో ఎక్కువ తీసుకోవచ్చు, కొన్ని కొన్ని ఏరియాల్లో తక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే నేను చెప్తుంది ఇటు బాపట్ల ఈ సరౌండ్స్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజెంట్ ఛార్జ్ చేస్తున్న రేట్లు అయితే ఇవన్నమాట. ఇవి బెడ్రూమ్లో పోసుకునే కబోర్డులు అంటే సాదా కబోర్డులకి తీసుకునే రేటు. అదే మీకు డిజైన్లు కావాలి అనుకున్నట్లయితే అక్కడ రేట్ అనేది ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే డిజైన్ వర్క్కి కొంచెం కాస్ట్ అనేది ఎక్స్ట్రానే ఉంటుంది. ఈ డిజైన్ వర్క్ వచ్చేసి మనకి ఏంటంటే జనరల్గా టీవీ యూనిట్ల దగ్గర హాల్లో ఏమైనా డిస్ప్లేస్ ఉంటాయి కదా, అలాంటి దగ్గర ఈ డిజైన్ వర్క్ అనేది చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రెజెంట్ ఇప్పుడు బెడ్రూమ్లో ఉండే కబోర్డుల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక బెడ్రూమ్కి అయ్యే ఖర్చును మాత్రమే ఇక్కడ మనం ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. ఆ విధంగా 12,000 రూపాయలు అనేది ఇక్కడ మేస్త్రి గారికి అయితే మనం కేటాయిద్దాం. ఇప్పుడు టోటల్ బడ్జెట్ ఎంత అయింది, ఒక 12x9 సైజులో ఉండే బెడ్రూమ్ కబోర్డు మొత్తం సిమెంట్ బల్లలతో మనకి పర్ఫెక్ట్గా చేసి ఇవ్వడానికి ఎంత ఖర్చు అయింది అనేది మనం చూసుకున్నట్లయితే 23,600 రూపాయల దాకా మీకు ఇక్కడ ఖర్చు అనేది అవడం జరిగింది. అదే ఇందులో మీకు ఫ్రేమ్ అనేది మనం స్టార్టింగ్లో పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రేమ్ లేకుండా చేసినట్లయితే 18,600 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవడం జరుగుతుంది. ఒక బెడ్రూమ్లో మీరు కబోర్డ్స్ అనేవి సిమెంట్ బల్లలు అనేవి చేయించుకోవాలి అనుకున్నట్లయితే. సో చూసారుగా ఫ్రెండ్స్, హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానల్లో అయితే ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.